వెళ్దాం వెలుగు దిన పత్రిక వార్తలు చూద్దాం పాఠకులకు ప్రకటనకర్తలకు ఏజెంట్లకు ఆ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెలుగు దిన పత్రిక చెప్తా ఉంది అలాగే ఉపాధి పనుల్లో గోల్మాల్ సగం పనులు సగం పనులన్న చక్కగా చేయలే తీతలు కందకాల తువకాలు అక్రమాలు పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు రికవరీ చేయాలని కేంద్రం ఆదేశం పదిహేను జిల్లాల్లో చేపట్టిన తనిఖీలపై రాష్ట్రానికి రిపోర్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు ఉపాధి పనులలో గోల్మాల్ జరిగిందట అయిపోయింది రాష్ట్రంలో హామీ పనుల్లో గోల్మాల్ జరిగింది రాష్ట్ర సర్కార్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు చేపట్టింది ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో సగం కూడా సగంగా చేయలేదు చెరువులు కుంట్లలో పూడిక తీతలు కందకాల తవ్వకాలు వైకుంఠ ధామాల నిర్మాణంతో ఇతర పనుల్లో అక్రమాలు జరిగాయి తక్కువ పనులు చేపట్టి ఎక్కువ చేసినట్టుగా చూపెట్టి నిధులు దుర్వినియోగం చేశారు కొన్ని చోట్ల అవసరం లేని పనులు చేపట్టి వందల కోట్లు వృధా చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని పనులు చేపట్టిన కొన్ని చోట్ల సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు కూడా పెట్టలేదు పోయిన నెలలో కేంద్ర బృందాలు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి జూలైలో పది పదిహేను జిల్లాల్లో గ్రామంలో కేంద్ర బృందం తనిఖీలు చేసింది మన బాతాల పోసేటికి పని అప్పై చెప్తే కుక్కకు పెత్తనం అప్పై చెప్తే కుండలు బాగా వచ్చినట్టు అయిపోయింది గట్లున్నాయి కదా ఫ్రీడమ్ ఫైటర్ల కళలను నిజం చేద్దాం మనం ఫ్రీడమ్ ఫైటర్ల కన్న కళలను సాకారం చేసుకునే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాష్ట్రపతి మురుము పిలుపునిచ్చారు డెమోక్రసీలో మనం ప్రపంచానికి ఆదర్శమన్నారు వెలుగు పత్రికలో బ్యానర్ ఐటమ్ చూస్తే ట్రాఫిక్ ను గాలికి చలాన్ల వేట ఫోటోలు తీయడం ఫైన్లు వేయడంతో పోలీసులు బిజీ సీసీ కెమెరాలు కూడా చలాన్ల పనిలోనే వర్షం పడిందంటే పోలీసులు గయా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో జనం బేజార్ హైదరాబాద్ లో ఆరు నెలల్లో నలభై లక్షలకు పైగా కేసులు ఎనిమిదేళ్లలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల ఫైన్లు వేసినాడు గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ బిజీగా ఉంటున్నారు వెహికల్స్ ఫోటోలు తీయడం చలాన్లు వేయడమే పనిగా పెట్టుకుంటున్నారు గతంలో చివరస్తాలు జామ్ ఏర్పడిన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించిన పోలీసులు ఇప్పుడు అంతగా దృష్టి పెట్టడం లేదు ఎక్కువగా వెహికల్స్ ఆపి ఫైన్లు వేస్తూనే కనిపిస్తున్నారు రద్దీ టైంలో తనిఖీలు చేస్తూ మరింత ట్రాఫిక్ జామ్ కారణమవుతున్నారు సీసీ కెమెరాలను కూడా ట్రాఫిక్ కంట్రోల్ కోసం కాకుండా చలాన్లు వేయడానికే ఉపయోగిస్తా ఉన్నారు చలాన్ల ప్రభుత్వం వెహికల్ ఛానళ్లను ఆదాయ వనరుగా మార్చుకుంది దాంతో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు అసలు డ్యూటీ వదిలి ఫైన్ల డ్యూటీ చేయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు ఏటా టార్గెట్ పెంచుతూ ఉండడంతో కేసులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఎంవి యాక్ట్ కింద ఐదు యాభై లక్షల కేసులు పెడితే రెండు వేల ఇరవై ఒకటి వచ్చేనాటికి అది రెండు కోట్లు దాటింది యా తొంభై ఐదు కోట్లు తొంభై ఐదు కోట్ల ఫైన్ అమౌంట్ ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లకు చేరింది ఎనిమిదేళ్ళలో తొమ్మిది కోట్ల కేసులు పెట్టి రెండు ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల ఫైన్లు జనంపై వేసారు ఓ కొడుక వేల కోట్లు కానిస్టేబుల్ కు ఆయనకి ఇయ్యాల్సిన ఏంది ఎర్ర సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ చేయాలి కెమెరా ఇచ్చి తోలుతారు కెమెరా ఇచ్చి తోలుతాడు ఆయన సూచుడు కూడా ఎట్లా టార్గెట్ రీచ్ కావాలిగా ఇవాళ ఎన్ని కొట్టావా నూట యాభై సార్ నూట యాభై ఎట్లా కొడతావా రెండు వందలు కొట్టాలిగా మరి ఎట్లా సార్ మరి అంత కరెక్ట్ అయిపోతుంది నువ్వే ఆడ డిస్టర్బ్ చేయాలి రోడ్ ఉల్ట్ వచ్చేటట్టు చూడాలి నువ్వే ఉల్ట రాగానే ఇలా కొట్టాలి గీడ్ నుంచి గీడ్ ఇట్లా మలిపినట్టుగా చూడాలి ఇంత ఇంత ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో స్టూడియోలు పెట్టుకుని బతికే కాడికి వచ్చింది అసలు ఏం పని చేస్తావా నువ్వు పోలీస్ ఉద్యోగం పోతే ఏం చేస్తావు అని అంటే ఫోటో స్టూడియో పెట్టుకుంటా ఎంత దూరం ఉన్నా కానీ ఈజీగా చేస్తాను ఇట్లా 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 బుడ్డ నెంబర్ ఉండే ఇట్లా కొడతాడు ఏందో ఇక అంతేందో మొత్తం బాధ కాదు నిజంగా అసలు వాళ్ళకి ఎండ ఎండా తెలియదు వాన తెలియదు అసలు యాక్చువల్ నిజంగా ఏంటంటే వీళ్ళ గురించి పాపం అంటే ఈ రెండు రకాలు ఉంటది వాళ్ళ టార్గెట్ టార్గెట్ ఒకటి ప్రతిరోజు ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇన్ని లేయాలి వీళ్ళ జీవితకాలం కూడా తక్కువ ఎందుకే పల్లె అక్కడ వాళ్ళకి ఎండ ఉంటది వాన ఉంటది తర్వాత ఇంకోటి ఏంటంటే కాలుష్యం ఉంటది వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి రోడ్ మీద ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటది ఉంటుంది బండ్ల ఫోటోలు తీయడం చలాన్లు విధించడం వెహికల్స్ ను పట్టుకోవడం ఫైన్లు వేయడం ఇప్పటిది ఇప్పుడు ఇదే ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ అయిపోయింది కోట్లలో వాహనాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ మాత్రం పట్టించుకోవడం లేదు ఫలితంగా జనాలకు తిప్పలు తప్పడం లేదు గ్రేటర్ లోని మూడు కమిషనరేట్లలో ఐదు వేల మంది ట్రాఫిక్ పోలీసులు ఉండగా వీరిలో మెజార్టీ సిబ్బంది చలాన్లు వేస్తూ కనిపిస్తున్నారు ఎవరినైనా కదిలిస్తే సర్కార్ టార్గెట్ కు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుందని ఓపెన్ గానే చెప్తున్నారు ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకుంటలే ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులు రెండు షిఫ్ట్ లో పనిచేస్తారు ఉదయం వచ్చే సిబ్బంది ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చౌరస్థాలో కనిపిస్తున్నారు షిఫ్ట్ మారిన తర్వాత మళ్ళీ మూడు గంటల నుంచి వెహికల్ చెకింగ్ పై ఫోకస్ చేస్తున్నారు మేజర్ జంక్షన్లలో ఒకరిద్దరు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఒక చోట అడ్డా వేసి వాహనాలు ఆపి చలానాలు వేస్తున్నారు లేదా ఏదో ఒక మూలన చాటున నిలబడి ఫోటోలు తీస్తున్నారు జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన అంబ్రెల్లాలో కూడా కెమెరాలు పట్టుకునే స్థాయి పట్టుకునే కనిపిస్తున్నారు సిగ్నల్ జంపింగ్ వితౌట్ హెల్మెట్ ట్రిపుల్ రైడింగ్ లాంటి ఫోటోలు తీస్తున్నారు కనీసం ట్రాఫిక్ గందరగోళంగా మారినప్పుడు కూడా నియంత్రించే ప్రయత్నం చేయట్లేదని జనం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు ఉదయం షిఫ్ట్లో ఉండేటోళ్ళు పది గంటల తర్వాత సాయంత్రం షిఫ్ట్లో ఉండేటోళ్ళు రాత్రి ఏడు తర్వాత కనిపించకుండా పోతున్నారట ఎటు కూతురు తెలియదు ప్రతి నెల లక్షల్లో వసూలు చేస్తూ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఇక ఆయన ఇంకో ఇంకో ఆయన ఉంటాడు షెట్లలో కూర్చుంటాడు స్పీడ్ వచ్చేటోళ్ళ మీరు టక్కున్న పొడో ఒకటి ఈ రకరకాల పోలీసు వాళ్ళే దొంగ లెక్క దాచుకొని ఫోటో వాళ్ళు ఈ ఏం కంట్రోల్ అయితే నిజంగా మీకు ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలనుకుంటే అసలు ఈ పోలీసు వాళ్ళు పనికే రాదు మునుగోడులో లబ్ధిదారులు ఎంతమంది లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్ ముప్పై స్కీమ్ల కింద లక్ష యాభై వేల మంది ఉంటారని అంచనా లెటర్ మెసేజ్ల ద్వారా ఇంటింటికి కేసీఆర్ సందేశం పంపే ఆలోచన అవి కూడా పంపురీ కాళేశ్వరం పోర్టు కూడా లెటర్ కాళేశ్వరం పోర్టు మూడు మూడు ఎకరాలు ఇస్తా అన్నా నేనేడన్నా అన్నా తర్వాత రుణమాఫీ ఆ భూమిని కబ్జా పెట్టింది ఫార్మ్ హౌస్ ఎత్తు పెరిగిపోయింది కే రామారావు ఫార్మ్ హౌస్ కవిత ఫార్మౌస్ హరిశ్లా పాలయ్ ఇవి కూడా ఈ అందులో పెట్టిరి అందులో పెట్టి లెటర్ ఆయవి అట్లా పెట్టి జుంజున్వాలా మృతి యంగ్ ఇన్వెస్టర్ల ఆయన రాకేష్ భయ్యా దలాల్ స్ట్రీట్ లో ఒక బిగ్ బుల్ దేశానికి ఆయన ఒక వారెన్ బఫెట్ సీనియర్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా హార్ట్ అటాక్ తో ఆదివారం తుది శ్వాస విడిచారు శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్య పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో డ్యామ్ ఘాట్ రోడ్డుపై దాదాపు పది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఇట్లా ఇట్లా సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి సెల్ఫీ ఫోటోలు తీసుకుని లోపల చాలా స్టోర్ కీపర్లుగా విఆర్ఓలు డ్రైవర్లు రికార్డ్ గా మరికొందరు జియో నెంబర్ వన్ ట్వంటీ వన్ కు విరుద్ధంగా సర్కార్ పోస్టింగ్లు సీనియార్టీ అర్హతలను పట్టించుకుంటలే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తామన్న ప్రభుత్వం అంతకంటే తక్కువ క్యాడర్ లో నియమించడంపై విఆర్ఓల ఫైర్ అయితే ఉన్నాయి విఆర్ఓలతో రేపు పొద్దుగాల పయకాన్ని కూడా గడిపిస్తాడు కేసీఆర్ అక్కడ గాడికి కూడా వచ్చింది లేడీకి డ్రైవింగ్ చేసినట్టు ఈ చీపుర్లో చెప్తున్నాడు ఇంకేముంది అయిపోయింది డ్రైవింగ్ రాని మహిళలకు డ్రైవర్ పోస్ట్ ఇచ్చిరట నాకు లైసెన్స్ లేదు డ్రైవింగ్ కంటెంట్ తో కూడా తెలియదు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన విఆర్ఓ సోయం విజయలక్ష్మి కలెక్టర్ తీసిన లాటరీలో విద్యాశాఖ కలాటయ్యారు ఆ శాఖలో డ్రైవర్ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉండడంతో ఆమెను అదే పోస్ట్ లో సర్దుబాటు చేస్తూ డిఈఓ ఉత్తర్వులు జారీ చేశారు నిజానికి ప్రభుత్వ శాఖలో డ్రైవర్ పోస్ట్ కు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి విజయలక్ష్మి కనీసం టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కానీ ఆమెకు డ్రైవర్ పోస్ట్ కేటాయించినట్టు ఇది మన కేసీఆర్ లాటరీల కాడికి వచ్చింది గత ఇవాళ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా సోమవారం మూడు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఈ మూడు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి ఇక టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు లైసెన్సుడ్ గూండాలు చీకటి వ్యాపారాలు చేసుకోమని కేసీఆర్ అనుమతి ఇచ్చినని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట ఇస్కా డ్రగ్స్ ల్యాండ్ మాఫియాగా మారి కోట్లు సంపాదిస్తున్నారు ఈని ప్రయోగిస్తే టీఆర్ఎస్లో ఒక్కరు మిగిలరు మంత్రి కాల్పులతో రజాకారుల పాలన గుర్తుకొస్తుంది ఇక్కడ ఈడీని ప్రయోగిస్తే టిఆర్ఎస్ లో ఒక్కరు మిగిలరు అంటే టిఆర్ఎస్ లో అందరూ అవినీతి చేసే లెక్క మీ దగ్గర ఉంది కదా ఈడీని ప్రయోగిస్తే ఎందుకు ఈడీ ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు ఒక మంచి పని కోసం చిన్న పని చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక లోప పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఆపరేషన్ చేయాలి చేయకపోతే తప్పది ఇక ప్రపంచానికే దిక్సూచిగా ఇండియా ఆజాదిక అమృత్ మహోత్సవంలో మంత్రి కేటీఆర్ కాలికి పట్టి చేతికారతో కార్యక్రమానికి ఆదరాట ఇగ్ ఇక చూడరా ఎంత విచిత్రమైందంటే ఇప్పుడు ఈ కాల్ ఈ కాలు కు ముందుకూర్చిందనుకో ఈ కాలు మీద వజన్ పడకుండా మనం దీనికి పెడతాం ఎక్కడ బాధ ఉంటే అక్కడ పెడతాం దీని మీద భారం తగ్గించడం కోసం ఇక్కడ ఇక్కడ పట్టుకుంటాం కానీ ఇక్కడ తాకిన దెబ్బనేమో ఎడమ కాలు చూపిస్తారు పట్టిందేమో కుడి కాలుకు అంతే ఆయన నడక కూడా చూస్తే బాయ్ నా దగ్గర ఉన్నట్టుంది దెబ్బ ఒకదానికి మందు ఇంకోదానికి ఒక దిక్కు కాలుకు దెబ్బ తాకితే ఇంకొక దిక్కు ఉంది ఈయన దెబ్బ ఒకదానికి తాకితే ఏది తాగితే సోట మందో సోట అన్నట్టుగా ప్రపంచానికి దిక్సూచి నువ్వే దిక్సూచి లెక్క ఈ కాలు మీద భారం వేసి ఈ కాలు ఈ కాలుతో నడుస్తున్నా ఇది ఎక్కడ అది ఎట్లా ఏమైంది అసలు అంటే ఉగ్రవాదాలు ఇవి కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ అక్కడ ఇది ఆ తుపాకీ గాల్చుడు మీరు చూడండి సరిగ్గా ఇదే టైంకు ఓకే మన పాండు ఇంట్లో గన్ను అల్చెలు అరే అవును ఒక్కడే సార్ ఇవన్నీ జరిగి పాండు గన్ను అల్చెలు ఇది కాలు అది తుపాకి ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ బొమ్మ తుపాకి ఇవన్నీ వీళ్ళ స్కెచ్ లో భాగం ఇది ఏం కాదు ఈయనకి ఏం కాలి నీకు నిజంగా ఏమన్నా అయితే ఏడైందో చెప్పు ఏడైంది ఏడైంది ఎట్లయింది ఎట్లయింది బాత్రూమ్ లోనా

నడకను ఓటీటీలో వేయాలా వద్దా నొప్పి లేని కాలుకి స్టిక్ పట్టుకున్నాడు అన్న చూడండి అంటున్నారు నేను అదే కేటీఆర్ నడక వీడియోను ఓటీటీలో ప్రదర్శించాలే మహానటనకు కేర్ ఆఫ్ అడ్రస్ అంట కలవకుంట్ల కుటుంబం అంట పాపం కానీ ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నట్టే ఇది బాధకరమైన విషయం ఇంతకాలం నుంచి మంత్రి గారు పాపం ఎన్ని పర్యటనలు ఉంటుండే ఎంత అసలు హైదరాబాద్ లో తిరుగుతుండే తర్వాత ఇవన్నీ ఉంటుండే పాల్గొనండి ఆ పొక్కలు నటనను ఓటీటీలో వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎరికేనా అసలు కాదు మనం మామూలు కథ కాదు అది ఇక చూడరాదు వా కనీసం ఇవన్నీ చెప్పలేదా మనం ఇటు పట్టుకోవాలి సార్ అని లెఫ్ట్ సైడ్ కాలు బ్యాక్ తో లెఫ్ట్ సైడ్ అని చెప్పాలి కానీ ఇప్పుడు మనం దేని గురించి చర్చించుకుంటున్నాం కాలు గురించి కాలు గురించి చర్చించు మిగతా విషయాలన్నీ అది పీకే ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి వార్త